ఈరోజు దాదాపుగా చీరాల కాన్స్టిట్యున్సీ నుంచి అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. దానిలో భాగంగా మాజీ మంత్రివర్యులు పాలెటి రామారావు గారు, అదేవిధంగా మా సునీత అక్క గారు, అంటే వాళ్ళందరూ ఇంతకుముందు కూడా జాయిన్ అయి ఉన్నారు, సురేష్ అన్నగారు, అదేవిధంగా జంజనం గారు, మిగతా సభ్యులందరూ కూడా ప్రెస్ నోట్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. పేర్లు కూడా చాలా సంతోషం. జగనన్న పాలనకి అందరూ కూడా మెచ్చి వైఎస్ఆర్సీపీలోకి చేరి చీరాల కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకునే విధంగా, అదేవిధంగా అన్న వాసన్న ఉన్నారు. దాదాపుగా మాకు గత 20 సంవత్సరాల నుంచి కూడా మాకు దగ్గర ఉండే నాన్నకు కానీ నాకు కానీ అందరూ కూడా ఇప్పుడు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇప్పుడు కూడా బావి ఇచ్చి ముందుకెళ్తూ ఉన్నాం. అన్న సమక్షంలో ఈరోజు మేమందరం కూడా పార్టీలో చేరి ప్రకాశం జిల్లాలో, ముఖ్యంగా చీరాలలో అందరం కూడా కలిసి పనిచేయటానికి గట్టి కృషి చేస్తామని, వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి తప్పకుండా రైంబగులు కష్టపడి ప్రతి ఒక్క చీరాల ప్రజలకి సంక్షేమ పథకాలు కావచ్చు, అనేకమైన కార్యక్రమాలు మనం చేపడుతున్నాం కాబట్టి వాటన్నిటికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా కార్యాచరణ చేసి పార్టీని మళ్ళీ 2024లో కూడా మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి అందరం కూడా సమాపక్కంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, అవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించుకోవాలా, ఏ విధంగా పాలన జరుగుతుంది, ఏ విధంగా సంక్షేమ పథకాలు జనాల్లోకి తీసుకెళ్తా ఉన్నాం, అవన్నీ కూడా పేద ప్రజలకి అండగుండే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి మేమందరం కూడా, ఎందుకంటే దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా నేను టీడీపీలో పనిచేస్తూ ఉన్నాను. ఒక పార్టీని వీడేటప్పుడు వేరే పార్టీ మీద విమర్శించే ఇది నా భావన కూడా కాదు కాబట్టి నేను దాని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. తప్పకుండా భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడతారని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.